వెండి తెర మీదే కాదు, బుల్లి తెర మీద కూడా కింగ్ నాగార్జున తనకంటూ ఒక సత్తాను చాటుకుంటున్నాడు. అంతకు మునుపు మీలో ఎవరో కోటీశ్వరుడు షో ద్వారా బుల్లి తెర ప్రేక్షకులకి బాగా దగ్గరైన నాగార్జున ఇప్పుడు బిగ్ బాస్ ద్వారా మరింత దగ్గరైపోతున్నారు. బిగ్ బాస్ లాంటి మంచి రియాలిటీ షోని హోస్ట్ చేస్తున్న కింగ్ నాగార్జున ఇప్పుడు ఆ ఇంటి సభ్యుల్ని కూడా ఇది తప్పు, ఇది ఒప్పు, ఇది కరెక్ట్, ఇది రాంగ్ అని చెప్పే స్థాయికి వెళ్ళిపోయారు. ఇంకా ఇదే క్రమంలో బిగ్ బాస్ సీజన్ 3 మొదలైన సమయంలోనే నాగార్జున సినిమాకి సంబంధించి అంటే మన్మధుడు 2 రిలీజ్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. రిలీజ్ అవ్వటమే కాకుండా చాలా మంచి కామెడీని పనిచేసి మంచి సినిమాగా పేరు తెచ్చుకుంది. అయితే ఇదే క్రమంలో ఎన్నో రకాల ప్రమోషన్స్ మీడియా ముందు చేసుకుంటూ వెళ్తున్నారు మన్మధుడు 2 చిత్ర బృందం. దీనికి సంబంధించి బిగ్ బాస్లో తమన్నా గురించి కొన్ని విషయాలు మీడియా మిత్రులు చాలామంది నాగార్జునని అడిగినట్టు తెలుస్తుంది. అయితే నాగార్జున తమన్నా గురించి కొన్ని నిజాలను కూడా బయటపెట్టారు. ఏమని అంటే తమన్నా కొన్ని విషయాల్లో అయితే నాగార్జున ఒక విషయంలో మాత్రం చాలా తీవ్రంగా స్పందించారు తమన్నా మీద. జర్నలిజం అనేది ఒక యాక్టింగ్ అని తను చెప్పిందని, అది చాలా పెద్ద తప్పని నేను ఖండించానని చెప్పుకుంటూ వచ్చాడు నాగార్జున. అంతేకాకుండా తనకి బుద్ధి చెప్పేలాగా వీడియో క్లిప్ ప్లే చేశామని, తను కూడా తన తప్పుని సరిదిద్దుకుందని కూడా చెప్పాడు కింగ్ నాగార్జున. అంతేకాకుండా తను అలాగ తప్పు తెలుసుకున్నందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామని కూడా చెప్పాడు నాగార్జున. ఇదే క్రమంలో ఇంకొక విషయాన్ని కూడా బయటపెట్టాడు నాగార్జున. ఏమని అంటే బిగ్ బాస్లో మనుషులు ఒక వారం ఉన్నట్టు రెండో వారం ఉండటం లేదని, ఒక వారం వాళ్ళ మీద ఏర్పరచుకున్న అభిప్రాయం రెండో వారానికి పూర్తిగా విభిన్నంగా మారిపోతుందని చెప్పుకుంటూ వచ్చాడు నాగార్జున. ఇది తనకు ఒక మంచి టాస్క్ అని, ఎప్పుడూ కూడా నువ్వు తప్పు, నువ్వు రాంగ్ అని చెప్పే విధానంలో నేను లేనని చెప్పుకుంటూ వచ్చాడు నాగార్జున.